సరే ఓకే రైట్ నెక్స్ట్ అండి రంగంలోకి లోకేష్ హలో ఏపీ టార్గెట్ ఏంటి అనిల్ హలో లోకేష్ అని హలో లోకేష్ యువగళం కాన్సెప్ట్ ఎలా అయితే సక్సెస్ అయిందో దాని నుంచి ఒక 1 వీక్ ఒక బిగ్ క్యాంపెయిన్ చేయాలనే దాంట్లో లోకేష్ రంగంలో దిగుతున్నాడు అదేంటి హలో ఏపీ అంటే ఆల్రెడీ ఇప్పటికే హలో ఏపీ బై బై వైసీపీ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ తీసుకున్నారు అది సూపర్ హిట్ అయింది అది బాగా విపరీతంగా అందరూ దాన్ని ఇచ్చేస్తున్నారు అయితే యువగళం ఒక భారీ సక్సెస్ మనం చూసినట్లయితే యువగళం అది లోకేష్ను ఒక్కసారిగా అట్లా మిరాకిల్గా లీడర్ని చేసేసింది అయితే యువగళం తర్వాత తను పార్టీ బ్యాక్ అండ్ వ్యూహాలని ప్రతి వ్యూహాలను చేయటంలో తను నిమగ్నం అయిపోయి ఉన్నారు పార్టీకి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నా లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరూ తిరుగుతున్నా కానీ ఈ వెనక ఉండి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలని పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణని పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని అట్లాగే పార్టీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయ వ్యూహాలని వ్యూహ ప్రతివ్యూహాలని అట్లాగే ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి లోపాలని వాటిని సమీక్షించటం వాళ్ళకి గైడ్ చేయటం లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులను పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళని జాయిన్ చేసుకోవటం ఆర్థిక వ్యవహారాల రూపకల్పన చేయటం ఇవన్నీ కూడా ప్రస్తుతం తను టాస్క్ తీసుకొని తను చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఎన్నికలు ఇంకా 15 రోజులకు వచ్చేసినాయి ఇప్పుడు వ్యూహాన్ని మార్చాలి వ్యూహాన్ని ఎలా మార్చాలి వ్యూహానికి సంబంధించినటువంటి ఒక సౌండ్ చేయాలి అని అంటే తన ఏదైతే తను సక్సెస్ చేశాడో యువగళాన్ని ఆ యువగళం ఫ్రూట్స్ని లేదా ఆ యువగళం సక్సెస్ని ప్రజలకి ఒక సౌండ్ చేయటం ద్వారా పార్టీ వైపు టర్న్ చెప్పుకోవడం కూటమి వైపు టర్న్ తిప్పటం దానికోసం యువగళం హలో ఏపీ అనేటువంటి ఒక స్లోగాన్కి శ్రీకారం చుట్టినట్టు ఉన్నారు ఇది 1 వీక్ పాటు ఇది జరగబోతుంది అనేటువంటిది ఇది నెల్లూరు సెంట్రిక్గా స్టార్ట్ కాబోతుంది అనేటువంటిది ఇప్పుడు మన వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక 20,000 మందితో ఒక యూత్తో దీన్ని ఒక సౌండ్ చేయాలి ఒక పాజిటివ్ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలనే దాంట్లో ఎక్కువగా థింక్ చేస్తున్నారు బట్ ఇది కొంచెం ఎవరైతే లోకేష్ గారు వ్యూహకర్తలు ఉంటారు అక్కడ వాళ్ళతో వ్యూహకర్తల సలహాలు సూచనలతో పాటు పార్టీలో ఆయనంటే ప్రేమతో కాస్త థింక్ చేసేటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకుంటే దాన్ని ఒక ఈజీగా రీచ్ అవ్వటానికి బాగుండిద్ది అంటే స్ట్రాటజిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండేట్టు చూస్తారు తప్పితే పబ్లిక్ పల్స్కి పార్టీ పల్స్కి క్యాడర్ పల్స్కి యూత్ పల్స్కి లొకేషన్ కనెక్ట్ చేసే విధంగా ఉండటం అనేటువంటిది అవసరం మరి దానికి చూడాలి అనిల్ ఒకసారి బైట్స్ ఉన్నట్లున్నాయి కదా బైట్స్ ఏమైనా ఉన్నాయా బైట్స్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బై బై వైసీపీ హలో ఆంధ్ర హలో ఆంధ్ర హలో ఆంధ్ర బై బై జగన్ బై బై జగన్ బై హలో ఏపీ బై బై జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ప్రజల దగ్గర యాంటీ ఓట్ని ఇటువైపు తిప్పాలి ఎవరైతే యూత్ ఆలోచన ఉండే వాళ్ళ ఓట్ని టర్న్ చేయాలంటే ఒక క్యాంపెయిన్ చేయాలనే దాంట్లోకి వెళ్ళినట్టున్నారు రైట్ అనిల్ అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఎప్పుడు నుంచి యువగళం హలో ఏపీ ఏంటి కార్యాచరణ ఏంటి ఆలోచన ఏంటి ఈ నెల 30 నుంచి నారా లోకేష్ తిరిగి మరొకసారి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు సార్ ఇప్పటికే యువగళం పాదయాత్రతో తాను ప్రజలకు చేరువవడం ఒకటైతే నేర్చుకున్నది కూడా లోకేష్ చాలా ఎక్కువగానే చెప్పాలి తన రాజకీయ ప్రయాణ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి యువగళం అనే ఒక పాదయాత్ర తను ఒక మైలురాయిగా మైల్ స్టోన్గా మలుచుకున్నారు తిరిగి అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో 1 వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు అయితే ఆయన శ్రీకారం చుడుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే యువగళం అనే పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా
ఒక ప్రాధాన్యతతో కూడిన యువతకు సంబంధించి ఒక అంశాన్ని ఈ కూటమి నేతలు పొందుపరిచారు. అందులో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వచ్చే 5 ఏళ్లలో సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామనే ఒక హామీని ఇప్పటికే ప్రకటించి జనంలోకి తీసుకెళ్తారు. దీనికి ప్రధానంగా ఎవరికి ఇది చేరువవ్వాలి? యువతకి. ఆ యువత ఎవరు? ఈరోజు విద్యావంతులుగా చదువుకుంటున్న వారు, కళాశాలలో అదేవిధంగా చదువు అయిపోయి బయట ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు. వారందరినీ నేరుగా కలుసుకొని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరించడంతో పాటు 5 ఏళ్లలో వారికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని వివరించి తిరిగి కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నంగానే హలో లోకేష్ కావచ్చు, లేదంటే యువగలం కావచ్చు, ఈ 2 పేర్లు ఒక పేరును ఫైనలైజ్ చేసుకొని ముందుకెళ్లాలనే ఆలోచనలో కనిపిస్తూ ఉన్నారు. యువగలం పాదయాత్రలోనే హలో లోకేష్ అనే కార్యక్రమానికి కూడా లోకేష్ గతంలోనే నాంది పలికి ఏదైతే వివిధ వర్గాలతో కూడా ఆ కార్యక్రమాన్ని ఆయన చేపట్టిన పరిస్థితి సార్, అప్పుడు అపురూప స్పందన, అనూహ్య స్పందన కనిపించింది యువత నుంచి. అయితే అదే తరహాలో మొత్తం రాష్ట్రంలో 7 ప్రాంతాలలో 7 పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి రాబోయే వారం రోజుల పాటు అని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. కార్యక్రమానికి సంబంధించిన రూపకల్పన కూడా జరిగింది. మొదట నెల్లూరు నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రాజంపేట, అదేవిధంగా రాజమండ్రితో పాటు ఇంకా మరో 4 ప్రాంతాలలో కూడా జరిగేలాగా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తూ ఉన్నారు. టీడీపీ ఉన్నత నారా లోకేష్, అటు యువగలం పాదయాత్ర తర్వాత శంకరరావు అంటూ కూడా మరో 40 నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువయ్యి అటు కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టి ఎన్నికల స్ట్రాటజీలో తెర వెనుక చాలా కీలకంగా నారా లోకేష్ ఈసారి పనిచేస్తూ ఉన్నారు. 2014లో ఇదే తరహాలో ఆయన పనిచేశారు. 2019లో ప్రత్యక్ష పోటీలో కొంత ఇతర అంశాలకు ఏదైతుందో తెర వెనుక పార్టీ వ్యవహారాల విషయంలో దూరంగా ఉన్నా, ఇప్పుడు ఒకవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూనే మంగళగిరి బరిలో నిలిచినప్పటికీ కూడా కొంత సమయాన్ని స్ట్రాటజీస్కి, ఈ కూటమి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్న తరుణంలో వాటి అమలుకు కూడా ఆయన తన ప్రయత్నం, తన వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్తాడు. ఇలాంటి తరుణంలోనే ఒక వారం రోజుల పాటు ప్రజాక్షేత్రంలోకి రావాలి, రాష్ట్రవ్యాప్త పర్యటన చేయాలి, యువతకు గతంలో తాను దగ్గరైనటువంటి యువగలం ద్వారా ఏదైతే హలో లోకేష్ కార్యక్రమం చేపట్టారో అదే తరహాలో ఒక్కొక్క ప్రాంతంలో 20,000 నుంచి 30,000 వరకు మంది యువతతో భేటీ అయ్యి వారి యొక్క అభిప్రాయాలను పంచుకొని తన అభిప్రాయాలను వారికి తెలియజేసి కూటమి లక్ష్యాలను వివరించి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనేది టీడీపీ యువనేత లోకేష్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి కార్యరూపమే ఈ హలో లోకేష్ కావచ్చు, లేదంటే యువగలం కార్యక్రమం కావచ్చు. అంటే పేరు ఏదైనా కానీ యువతకు చేరువవటం, యువత ఓట్లను ఒడిసి పట్టి తెలుగుదేశం పార్టీ దాని కూటమిని గెలిపించడమే లక్ష్యంగా లోకేష్ అయితే చాలా బలంగా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్. అంటే ఇప్పుడే ఒకటి ట్వీట్ చేసినట్టున్నారు, అది మేనిఫెస్టో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిలీజ్ చేసింది అది మేనిఫెస్టో కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా లేఖ అని ఒక ట్వీట్ చేసినట్టున్నారు. మొత్తానికి మేనిఫెస్టో చూశాక ఎన్నికల ముందు ఆయనే రాజీనామా లేఖను లేఖలా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవ చేశారని చెప్పని చెప్తున్నారు. 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు, జగన్ 5 ఏళ్లలో 500 పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలా కోరుతానని నిదర్శనం అని చెప్పని కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు. మొత్తానికి ఆ మేనిఫెస్టో నిజంగానే డమాలా అంది, దుస్సు డమాలా అంటాం లేకపోతే డమాలా అంటాం, కానీ మొత్తానికి అయితే డమాలా అంది, అనుకున్నంత సక్సెస్ కాలా. మరి వాళ్ళు మరి పెద్ద వ్యూహకర్తలే ఉన్నారు కదా మరి అక్కడ. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిల్ పెన్షన్.